కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ పాలిటెక్నిక్ కాలేజ్ తరలి వాడుకోండు తరలి వాడుకోండు. విశాఖలో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. రిషికొండ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకు సిద్ధమైన జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రిషికొండ నిర్మాణాలకు ఎదురుగా ఉన్న ఆలయంలో మోకాళ్లపై నిరసన తెలిపేందుకు వెళ్లినటువంటి భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీచ్ రోడ్లో మీడియా వాహనాలపైన ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ నెల 10 నుంచి విశాఖలో వారాహి మూడో విడత యాత్ర ఉండగా, అనకాపల్లి జిల్లాలో 30 యాక్ట్ విధించారు. అనుమతి లేకుండా రోడ్ షోలు, బహిరంగ సభలు కూడా నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం రిషికొండ పరిసర ప్రాంతాల్లో కూడా నిర్మాణాలకు ఎదురుగా ఉన్నటువంటి ఆలయంలో మోకాళ్లపై నిరసన తెలిపేందుకు వెళ్లినటువంటి భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ ను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇక విశాఖలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మూడో విడత విశాఖ అర్బన్ జిల్లాలో చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అనుమతులు తీసుకోవడానికి కూడా వాళ్ళ నాయకులందరూ కూడా పోలీస్ శాఖని ఎప్పుడైతే సందర్భం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ 30 ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లాలో 30 యాక్ట్ అమలు చేయడం, అంటే 30 యాక్ట్ పరవాడ నర్సీపట్నం అనకాపల్లి సబ్ డివిజన్ లో ఈ యాక్ట్ అయితే అమల్లో ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు జనసేన వాళ్ళు కలెక్టరేట్ ను మొత్తడికి కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అదే నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే భీమిలి సందీప్ ఎవరైతే జనసేన అధినేత జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఋషికొండ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో కూడా పూజలు చేయించడానికి వాళ్ళు మెడలో కండువాలు లేకుండా చేతిలో ప్లకార్డులు లేకుండా ఎలాంటి నినాదాలు చేయకుండా కేవలం హిందూ భక్తులుగా మాత్రమే కొండపైకి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళని కొండపైన కొబ్బరికాయ కూడా కొట్టనీయకుండా ఏసీపీ స్థాయి అయితే అధికారులు అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉందని వాళ్ళు మీడియాకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సందీప్ కూడా కొబ్బరికాయ కూడా కొట్టకుండా వచ్చి కిందనే మళ్ళీ దిగువనే కొబ్బరికాయ కొట్టిన పరిస్థితి, వాళ్ళు మోకాళ్లపై నడిచి కూడా నిరసనలు తెలియజేశారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారు, అలాగే ప్రభుత్వ భూములను దోచేశారు, కబ్జా చేశారని కూడా వాళ్ళు ఆరోపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవన్నీ చూడటానికి ఎన్ని పరిశీలన చేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి కఠినమైన ఆంక్షలు చేయడము, అలాగే రాజ్యాంగ విరుద్ధంగా నటించడం, అలాగే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, ప్రభుత్వం నిరంకుశత వైఖరిని అవలంబిస్తుందని కూడా వీళ్ళు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఋషికొండలో ఇది ఒక సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసి ఇక్కడ దర్శనానికి రావద్దని పోలీసులు చెప్పడానికి కూడా విస్మయానికి గురి చేస్తుందని జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఋషికొండలో పర్యాటక ప్రాంతం కాబట్టి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు కాబట్టి మరి పర్యాటక ప్రాంతంలో ప్రజలు కాకపోతే వేరేకులు ఎవరు వస్తారు, ఇది సెన్సిటివ్ ఏరియా ఎలా అవుతుంది, సెన్సిటివ్ ఏరియా అయితే అంటే సెన్సిటివ్ ఏరియా అని మీరు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యమంత్రి నివాస యోగ్యానికని మాకున్న సమాచారం నిజమని కూడా మేము భావించాల్సి వస్తుందని కూడా జనసేన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఋషికొండ అనేది అందరి ప్రజల ఆస్తి, అదేవిధంగా ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి హిందువుల దేవాలయం, హిందువుల దేవాలయానికి వెళ్తే కనీసం కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని దేవుడికి నైవేద్యం చేసి పెట్టుకుని గోత్రనామాలతో పూజలు కూడా చేయించుకొని ఎవరని కూడా వాళ్ళు మరింత అంటే ఆందోళన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా 10 నుంచి 19 తారీఖు వరకు జరిగే వారాహి యాత్ర, అంటే ఇప్పటికే 2 యాత్రలు చేసిన వారాహి యాత్రలో అంటే ఉమ్మడి గోదావరి జిల్లా కాకినాడ నుంచి భీమవరం, భీమవరం నుంచి తణుకు కూడా దిగ్విజయమే సక్సెస్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయ్యి ప్రజల్లో విజయం వచ్చిన కారణంగానే ఇక్కడ కూడా విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల ముఖద్వారైన విశాఖలో కూడా ఒకవేళ ఈ సభలు సమావేశాలు కానీ విజయవంతం అయిపోతేను వాళ్ళు చూడలేకే ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఇలాంటివి చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ఋషికొండతో పాటు రీసెంట్ గా కూడా తర్లువాడ కొండ ఏదైతే ఉందో దాన్ని సీక్రెట్ గా కూడా విజయసాయి రెడ్డి వాళ్ళ అన్నయ్యలు కూడా చెక్ చేసి కేవలం సర్వేర్ ను మాత్రమే అక్కడికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అంత గోప్యంగా కూడా కొండ మీదకి ఎందుకు వెళ్ళారు, భీమిలి చుట్టుపక్కల ఉన్న ఎర్రమట్టి దెబ్బలు కావచ్చు, లేదంటే తర్లువాడ కొండ కావచ్చు, లేదా ఋషికొండ కావచ్చు, భీమిలిలో ఉన్న వేల కోట్ల విలువ చేసే భూములన్నీ కూడా దోచేయడానికి పక్కా స్కెచ్ వేశారని వాళ్ళు తీవ్ర
మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో భూములు కాపాడుకుంటాం, ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం, ఆ ఉద్దేశంతోనే 10 నుంచి 19 వరకు కూడా వారాహి యాత్ర ఇక్కడ ఏర్పాటు చేశాం. అదేవిధంగా విస్తన్నపేట అనకాపల్లి జిల్లాలో కసింకోట మండలంలో దయ్యవరం రెవెన్యూ పరిధి 195 ఇంట్లో 600 ఎకరాలు కబ్జాకు గురైందని ఎప్పటి నుంచో జనసేన వాళ్ళు ఆరోపణలు చేయడం, దాని మీద మీడియా సమావేశాలు, దాని మీద అక్కడికెళ్లి క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. శ్రీనివాస్ కావాలని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే ఇప్పుడు పంచకళ్ళ సందీప్ విషయంలో కావచ్చు, ఏదైతే జనసేన నిర్మాణాలకు వ్యతిరేకంగా రిషికొండ దాని పరిసర ప్రాంతాల నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తుంటే మీడియా వాహనాలపై కూడా ఆంక్షలు విధించినట్టు, కవర్ చేయడానికి వచ్చిన మీడియా వాహనాలపై కూడా ఆంక్షలు విధించినట్లు, అదేవిధంగా యాక్టులు తీసుకొచ్చి బహిరంగ సభలు రోడ్ షోలు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే 2 యాత్రలు కూడా విజయవంతం అయ్యాయి, ఇప్పుడు 3వ యాత్ర కూడా విజయవంతం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ జనసేన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి శ్రీనివాస్? ఖచ్చితంగా మీడియాను కూడా కొంత సమీప దూరంలోనే ఆపేసిన పరిస్థితి ఉంది. మమ్మల్ని కూడా మీడియా వాహనాలను కూడా మీడియా సభ్యులను కూడా కొండ వరకు పంపించిన పరిస్థితి కాదు, రోడ్డుపైన చివరినే వదిలి నిలిపేసిన పరిస్థితి. ఇక్కడికే వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మీడియాపై ఆంక్షలు కావచ్చు, అలాగే జన సైనికులను ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు చేయడం కావచ్చు, ఇవన్నింటినీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో గొంతు నొక్కడమేగా కూడా వీళ్ళు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగని ప్రజలకు ఏం జరిగిందో ఇక్కడ భూముల విషయంలో చెప్పే యోచనతో వస్తున్నప్పుడు, అంటే వాళ్ళ గొంతు నొక్కి నిలువరించి జనసేన గొంతు నొక్కేందుకే ప్రభుత్వం నిరంకుశంగా వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏది ఏవైనా సరే జనసేన 10 నుంచి 19 వరకు జరిగే 3వ విడత వారాహి యాత్రని దిగ్విజయం చేస్తామని కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్ని అడ్డంకులు ఎదిరించినా పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఏ సెక్షన్లు పెట్టుకున్నా అరెస్టులు చేసినా మరేం చేసినా సరే మేమైతే వెనక్కి తగ్గేది లేదు, అనుమతులు ఇస్తే అనుమతులు ఇచ్చినట్టుగా చేస్తాం, అనుమతులు ఇవ్వకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మా గొంతు వినిపిస్తాం, పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతారనే వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ఇప్పుడు జరిగిన ఈ ఉద్రిక్త పరిస్థితి ఏదైతే ఉందో, కనీసం కొండకి ఋషికొండకు కూడా వెళ్ళనేకపోవడం, కొండ మీద దర్శనం కూడా చేసుకోనకపోవడం, పూజలు చేసుకోకుండా కనీసం కొబ్బరికాయ కూడా ఆయన కిందకు వచ్చి మీడియా ముందే కొట్టిన పరిస్థితి, రోడ్డుపైన కొబ్బరికాయను కూడా కొట్టిన పరిస్థితి, కొబ్బరికాయను చూసి నాటు బాంబులు అనుకుంటున్నారా, మీరేమన్నా సరే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, ఏదేమైనా సరే కొంత ఉద్రిక్త పరిస్థితిలో నెలకొనే అవకాశం అయితే ఉంది. అనకాపల్లి కలెక్టరేట్ ముట్టడికి కూడా జనసేన నేతలు పూనుకున్నట్టు తెలుస్తోంది. రైట్, ఏదేమైనప్పటికీ కూడా థ్యాంక్ యూ శ్రీనివాస్. అక్రమ కట్టడం అని చెప్పని మరి హైకోర్టులో ఒక నివేదిక రాలేదా? ఇవన్నీ నిజమైనప్పుడు నిజం చెప్పిన మా మీద ఎందుకు కేసు పెట్టారు జనసేన పార్టీ తరఫున? మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఋషికొండనేమో జగన్మోహన్ రెడ్డి గారు కబ్జా చేశారు, నిన్న కాక మొన్న తరులవాడలో కొండపైకి విజయసాయిరెడ్డి గారు, అక్కడ ఉన్న స్వామివారి పాదాలు ఉన్నాయి అక్కడ తరులవాడ కొండపైన. మరి ఆ ప్రాంతంలో విజయసాయిరెడ్డి గారు ఎవరూ లేకుండా 2 వ్యక్తిగత కార్లో పైకి వెళ్ళి 2 గంటల సమయం అక్కడ గడిపొచ్చారు తరులవాడలో ఆనందపురంలో. అంటే ఋషికొండేమో జగన్మోహన్ రెడ్డి గారికి, తరులవాడ కొండేమో విజయసాయిరెడ్డి గారికి, ఎర్రమట్టి దెబ్బలేమో అవంతి గారికి, వైసీపీ నాయకులకి, ఇలా మొత్తం వాళ్ళు తినేస్తుంటే కొండల్ని దెబ్బల్ని బీచ్ల్ని తినేస్తుంటే మరి విశాఖ ప్రజలు ఏమైపోవాలి? ఇది ఎవరు ఆశ ఋషికొండ అనేది? అది కూడా కాకుండా ఒక ప్లాన్ ప్రకారం ఋషికొండను పూర్తిగా కబ్జా చేయడం కోసం వేరే వాళ్ళు వెళ్ళొచ్చు కానీ వీళ్ళ మట్టికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని మరి పోలీసు వారి ద్వారా తెప్పించి మమ్మల్ని ఉన్నటువంటి ఈ కొద్ది మందిని కూడా మమ్మల్ని అక్కడికి పైకి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకు వెళ్తామయ్యానంటే గతంలో కూడా ఈ జనసేన పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తుంటే మీరేంటి ఏదో అని ధర్నా చేస్తున్నారు అనే చెప్పారు. కానీ ఇవాళకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఋషికొండలోను అక్కడ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి ఇల్లేను, ముఖ్యమంత్రి గారి కార్యాలయమేను అనేటువంటిది అన్నారు. టూరిజం రూల్స్ ప్రకారం, టూరిజం పద్ధతి ప్రకారం ఏక మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా టూరిజం